Gopichand garu, Gopichand garu. As you said, Sriwass dadapuga cinema chupinchaledu gani cinema gurinchi mottham cheppesadu. Avunu. Ah, ippudu meeru entante normal ga don't take it in a negative way. Okay, okay. Meeru selfish ga untaru cinema selection lo. Okay. మీ క్యారెక్టర్ అవనండి, కథ అవనండి, మీ అభిమానులు దృష్టిలో పెట్టుకునో సంథింగ్ సంథింగ్. ఈ సినిమాకి మీరు జనరల్ గా లక్ష్యం లౌక్యం రెండు ఫ్యామిలీ డ్రామాలే అవుతూ మూడో సినిమా కూడా ఫ్యామిలీ డ్రామావే చెయ్యాలనుకున్నప్పుడు మీ సెల్ఫిష్నెస్ దాటుకుని ఈ సినిమాలో ఏ పాయింట్ మిమ్మల్ని చేయడానికి పడేసింది? ఒకటి. రెండోది, జగపతి బాబు గారు సినిమాలో ఉన్నప్పుడు ఆయన కూడా లైన్ షేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు, అండ్ యు ఆల్సో డూ దట్. ఈ రెండింటిని ఎట్లాగ మీరు అడ్జస్ట్ అయ్యి చేయగలిగారు ఈ సినిమా? వాట్ ఆర్ దోస్ స్పెషాలిటీస్ ఇన్ దిస్ ఫిల్మ్? అంటే వాసు, నేను ఆల్రెడీ మీరు చెప్పినట్టు లక్ష్యము లోకమే. లక్ష్యం ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ కామెడీ, అన్నీ ఉండి ఎమోషన్స్ ఉంటాయి. లోకమెంట్స్ టోటల్లీ ఎంటర్టైన్మెంట్ మూవీ. అది మళ్ళీ తన మళ్ళీ సినిమా చేద్దామని వచ్చినప్పుడు ఫస్ట్ ఒక యాక్షన్ స్క్రిప్ట్ చెప్పాడు అనమాట. బట్ ఇట్స్ హెవీ యాక్షన్గా ఉంది, వద్దు వద్దు వాసు, ఎందుకంటే ఆల్రెడీ నేను కంటిన్యూస్ యాక్షన్స్ మూవీస్ చేస్తున్నాను. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్ చేసి చాలా రోజులైంది. మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ కూడా, మంచి ఎమోషన్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అప్పుడు భూపతిరాజు గారి స్టోరీ దొరికిందన్నమాట. ఆ స్టోరీ వినగానే నాకు ఆయన చెప్పిన ఆల్మోస్ట్ నాకు ఆయన ఒక 1.5 అవర్ నారేట్ చేశారు భూపతిరాజు గారు. విన్నట్టప్పుడు యాజ్ అ ఆడియన్గా నేను కూర్చొని వింటున్నప్పుడు, యాజ్ అ హీరోగా నేను విన్న కథను ఎప్పుడు యాజ్ అ ఆడియన్గానే వింటున్నప్పుడు నాకు ఎక్కడ బోరు కొట్ల ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయినాయి. నేను ఈ మధ్యకాలంలో నేను ఇట్లాంటి ఎమోషన్స్ మంచి ఫ్యామిలీ అంటే నేను చేయలేదు. డెఫినెట్ దాంట్లో మీరు అన్నట్టు జగద్బాబు ఒక బ్రదర్ క్యారెక్టర్ ఉంది, ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మూవీ. అంటే ఎప్పుడైనా కథకి ఓన్లీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో కథలు కొన్ని ఉండి, కొన్ని కొన్ని కథలు ప్రతి క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దెన్ ఓన్ ది హోల్ స్టోరీ విల్ వర్కౌట్. ఈ స్టోరీ అట్లాంటి స్టోరీ వర్కౌట్ అయింది, అర్థం జగద్బాబు గారిని పెట్టడం జరిగింది. ఆయన కూడా ఒప్పుకొని పర్ఫెక్ట్గా యాక్ట్ అయింది, ఎందుకంటే ఆల్రెడీ మా ఇద్దరిని చూస్తున్నారు కాబట్టి ఇంతకుముందు బ్రదర్స్గా ఆన్ స్క్రీన్ డెఫినెట్గా ఇద్దరు యాజ్ అ రియల్ బ్రదర్స్లా బాగుంటారని చెప్పి అనిపించి వాసు పెట్టాడు. ఈస్ పర్ఫెక్ట్లీ వర్క్డ్ అవుట్ ఇన్ దిస్ మూవీ. వాసు గారు, థ్యాంక్ యూ. వేణు ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. సాక్ష్యం తర్వాత 5 ఇయర్స్ తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ కోసం, ఎందుకు అంత గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ తీసుకోమో వస్తుంది అంతే. అంటే నేను ఈ ప్రాజెక్ట్ కోసం తీసుకోలేదు, మన సినిమా అయిన తర్వాత నేను ఒక 2-3 ప్రాజెక్ట్స్ అనుకోవటం, అవి ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి వర్కౌట్ అవ్వటం, లోపల ఆ థర్డ్ వేవ్లు రావటం, మళ్ళీ ఆ కాంబినేషన్ సెట్ అవ్వటం అలాగ ఇదైంది. బట్ ఇది స్టార్ట్ అయ్యి కూడా మాకు ఆల్మోస్ట్ 1-1.5 ఇయర్ అయింది. జనరల్గా ఎప్పుడు గ్యాప్ తీసుకోవాలని హీరోలు కానీ డైరెక్టర్స్ కానీ ఎవరు అనుకోము. అంటే మన దగ్గర ఉన్న కథలకి ఆ కాంబినేషన్స్, ఆ హీరోలు డేట్లు సెట్ అవునప్పుడు కొంచెం లేట్ అవుతుంది. బట్ ఇంత లేట్ అవ్వకుండా నెక్స్ట్ ఇమ్మీడియట్గా చేయాలని కథలతో రెడీగా ఉన్నాను. సార్, వాసు గారు, ఈ సినిమా ప్రమోషన్ ఫస్ట్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి బాలకృష్ణ గారి నుంచి అనుకుంటా. ఆయన ఈ టైటిల్ పెట్టడం జరిగింది కదా, అంటే ప్రీ రిలీజ్గా ఉన్న ఆయన వచ్చే అవకాశం ఉందా? సినిమా చూపించారా బాలకృష్ణ గారికి? ఆయన నుంచి ఏం తీసుకున్నారు ఫీడ్బ్యాక్? అంటే బాలకృష్ణ గారికి మన సినిమా గురించి ఎంత అప్డేట్ ఎప్పటికప్పుడు ఉంది. అంటే ప్రీ రిలీజ్ కంటే ఇప్పుడు ఆయనకు ఇప్పుడు కొంచెం కొన్ని ఫంక్షన్స్లో అట్లా చాలా బిజీగా ఉన్నారు. మా వివేక్ గారు వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, అది ఇంకా క్లారిటీ రాలేదు, అది ఇంకా ఆయన కన్ఫర్మేషన్ లేకుండా ముందు చెప్పలేము. ఒకసారి అది ప్లానింగ్లో ఉంది ప్రస్తుతానికి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సమయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సబ్స్క్రైబ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. 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 సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.